Hi friends, welcome back to Smart Satya's channel. Friends, ee roju inkonni interesting facts ni teskoni mee munduku vachesanu. Athe ee video chuse mundu mana channel ganaka first time chustunna vallu please channel subscribe cheskondi. Alage pakkane unna bell icon ni click chesi all on option ni click chesi nin kotta video pettagane meeku notification ostundi. Ila cheyadam valla na interesting videos ni meeru miss kaakunda chustaru. Friends, ink late cheyakunda ee roju video ni athe start chesedam. So let's start our video. ఫ్రెండ్స్, మీకు తెలుసా మన వేళ్ళు ఎక్కువసేపు కనుక నీళ్ళలో ఉంటే నానిపినట్టు దగ్గర దగ్గరగా ముడతలు ముడతలుగా అయిపోతుంది. ఎందుకంటే నరాలన్నీ కూడా దగ్గరికి ఇలా మలుచుకుపోతాయి అన్నమాట లోన. దీన్ని రెస్పాన్స్ మెకానిజం అంటారు. ఎందుకంటే మన ప్లెయిన్ గున్న సర్ఫేస్ మీద కనుక తడి కాళ్ళతో నిలబడితే మనం జారిపోతాం కదా. అందుకని అదే ముడతలు ముడతలుగా ఉన్న వేళ్ళతోని కనుక అలాంటి సర్ఫేస్ మీద కానీ ఉంటే గ్రిప్ దొరుకుతుంది. సో అందుకని చెప్పి అలా ముడతలు ముడతలుగా అయిపోతాయన్నమాట. అండ్ ఫ్రెండ్స్, 60 ఇయర్స్ వచ్చిన తర్వాత మన టేస్ట్ బర్డ్స్ అన్నది నాలిక మీద నుంచి పోతాయంట. సో అందరూ కూడా ఇష్టమైన ఫుడ్ని అంటే ముసలివాళ్ళు అయిన తర్వాత వాళ్ళ టేస్ట్ బర్డ్స్ అన్నవి నాలిక మీద సగానికి పైగా పోతాయట. సో అందుకని ఎవరికి నచ్చిన ఫుడ్ని ఇప్పుడే తినేయండి ఈ వయసులో. అండ్ ఫ్రెండ్స్, మీకు తెలుసా ఈ ప్రపంచంలో 75% ఆఫ్ ఫుడ్ మనకి 12% ప్లాంట్స్ నుంచి అండ్ 5% యానిమల్స్ నుంచి వస్తుందట. ఫ్రెండ్స్, మీకు తెలుసా మనం తుమ్మేటప్పుడు ఆ గాలి వేగం అన్నది 160 కిలోమీటర్స్ పర్ అవర్ అంత దూరం తుళ్ళుతుందంట. అందుకే మనం తుమ్మేటప్పుడు ఏదైనా అడ్డు పెట్టుకొని తుమ్మాలి, ఎస్పెషలీ ఈ కరోనా టైంలోని. ఫ్రెండ్స్, మన ముక్కు మన చెవులు ఏజ్తో పాటు పెరుగుతాయంట. మన నోస్ ఇయర్స్ రెండు కూడా ఏజ్తో పాటు క్రమంగా కొద్ది కొద్దిగా పెరుగుతూ వస్తాయట. వెరీ ఇంట్రెస్టింగ్. ఫ్రెండ్స్, మీకు తెలుసా మన లివర్ అంటే మన కాలేయానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది మన బ్లడ్ని రక్తాన్ని ప్యూరిఫై చేయడంలోని అలాగే డీటాక్స్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. విటమిన్స్, మినరల్స్ అండ్ ఆక్సిజన్ ఇలాంటి వాటిని కూడా స్టోర్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి. ఫ్రెండ్స్, మీకు తెలుసా లివర్కి ఒక స్పెషాలిటీ ఉంది. లివర్కి కనుక మనం ఎక్కడైనా ఒక ముక్కను కనుక కట్ చేసేస్తే అది మళ్ళీ దానికి అదే అక్కడి నుంచి పునరుత్పత్తి అవుతుందంట, అంటే రీజనరేట్ అవుతుంది ఆ ముక్క అక్కడి నుంచి. సో చాలా వావ్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ కదా. ఫ్రెండ్స్, మన ఐలో ఉన్న కొర్నియాకి మాత్రమే బ్లడ్ సర్క్యులేషన్ ఉండదంట, అది డైరెక్ట్గా ఎయిర్ నుంచే ఆక్సిజన్ అన్నది తీసుకుంటుందంట. ఫ్రెండ్స్, మీకు ఇది తెలుసా మన డామినేటెడ్ హ్యాండ్కే గోర్లు అన్నవి నెయిల్స్ అన్నవి తొందరగా పెరుగుతాయంట. అంటే మీకు కనుక మీరు కనుక రైట్ హ్యాండెడ్ అయితే మీకు రైట్ హ్యాండ్ గోర్లు అన్నవి అనే నెయిల్స్ అన్నవి తొందరగా పెరుగుతాయట. లెఫ్ట్ హ్యాండెడ్ వాళ్ళు రైట్ హ్యాండెడ్ వాళ్ళ కంటే చాలా తక్కువ కాలం బ్రతుకుతారంట. ఇంట్రెస్టింగ్. దీని గురించి మీ అభిప్రాయం ఏంటన్నది నాతో కామెంట్స్లో చెప్పండి. ఫ్రెండ్స్, మన హ్యూమన్ బాడీలో ఉండే జా అంటే దవడ ఒక పక్క నుంచి కేవలం 150 కేజీస్ ఆఫ్ ఫోర్స్ని ప్రొడ్యూస్ చేస్తుందంట. ఫ్రెండ్స్, బనానాలో ఉండే డిఎన్ఏ అండ్ హ్యూమన్ బాడీలో ఉండే డిఎన్ఏకి 60% వరకు మ్యాచ్ వచ్చిందంట. అసలు బనానాకి మనకి ఉన్న సంబంధం ఏంటి? వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి బనానా ఇష్టం నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, నాకు తెలిసిన కొన్ని ఫ్యాక్ట్స్ని ఈరోజు మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆన్ ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఫ్రెండ్స్, ఇలాంటి ఫ్యాక్ట్స్ మిస్ కాకూడదు అంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్, లవ్ యూ ఆల్, టేక్ కేర్, బై బై.